Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ బీజేపీ కీలక నేత వైసీపీలో చేరనున్నాడా? ఆయన భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేశారు. ఆయనే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. వైఎస్ఆర్సీపీలో చేరాల్సిన కన్నా లక్ష్మీనారాయణ చివరి నిమిషంలో బీజేపీ వైపునకు వెళ్లారు. లేదంటే బొత్స సత్యనారాయణ లాగానో మరొకరిలాగానో మంత్రి పదవి దక్కించుకునేవారే వైసీపీ ప్రభుత్వంలో. ఇంతకీ ఇప్పుడు ఈ కన్నా లక్ష్మీనారాయణ గురించిన చర్చ ఎందుకు అంటే దానికి బలమైన కారణముంది. ఆయన అతి త్వరలో వైసీపీలో చేరబోతున్నారంటూ ఓ గాసిప్ పుట్టుకొచ్చింది. నిప్పు లేకుండా రాజకీయాల్లో పొగ వచ్చేస్తూ ఉంటుంది. అయితే కన్నా విషయంలో మాత్రం నిప్పు పుట్టాకే పొగ వచ్చిందని అంటున్నారు. అబ్బే అలాంటిదేమీ లేదు అని పలుమార్లు కన్నా లక్ష్మీనారాయణ ఈ తరహా గాసిప్స్ విషయమై ఖండించి పారేశారు. అయినా ఆయన మీద పార్టీ మారుతున్నారు అనే ప్రచారమైతే గట్టిగా సాగుతోంది. ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతోనే కన్నా మీద రాజకీయ పార్టీలు ప్రత్యేకమైన ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటాయి. కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ వలకి కూడా అదే కారణం అంటున్నారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో పుంజుకునే అవకాశమే లేదు. సో ఆ పార్టీని ఎక్కువ కాలం పట్టుకుని వేలాడడం వల్ల ప్రయోజనం లేదని కన్నా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసి ఉండొచ్చు. ఇంతకీ ఈ తాజా ప్రచారంపై కన్నా లక్ష్మీనారాయణ తాజాగా ఎలా స్పందిస్తారో ఏమో.